ఆర్యవైశ్య సంక్షేమానికి ఆర్యవైశ్య కార్పొరేషన్కి తగు మేరకు నిధులు కేటాయింపు, చిరు వ్యాపారాలకు వడ్డీ లేని రుణాల సౌలభ్యం, స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార నిర్వహణకు పటిష్ట చర్యలు, ముఖ్యంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికార కార్యక్రమంగా చేపడతాం. క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ, గంగానమ్మపేట, తెనాలి. మగువలు మెచ్చిన మార్ట్ నటరాజ్ జ్యువెలరీ మార్ట్, తెనాలి, చీరాల. ఆరోగ్యానికి మరింత చేరువ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. జై వాసవి. నిన్నటి రోజున ఎన్డీఏ కూటమి వాసవి అమ్మవారి గురించి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేద్దామని ప్రకటించడం చాలా సంతోషదాయకం. వాసవి క్లబ్స్ తరఫున మరియు వరల్డ్ ఆర్వేస్ మహాసభ తరఫున, ఆర్వేస్ సంఘాల తరఫున పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, తెనాలి పట్టణ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై వాసవి. జై వాసవి. నేను, నా పేరు తాళ్ళూరి హేమరామకృష్ణ, తెనాలి పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం ప్రెసిడెంట్ అండి. నిన్న ఎన్డీఏ కూటమిలో మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన మన అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రేపు గెలిచిన ఏమంటే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పడం చాలా ఆనందదాయకంగా ఉంది. మనం దీనికి పవన్ కళ్యాణ్ గారికి, మన మనోహర్ గారికి కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నాం. జై వాసవి. నిన్న ఎన్డీఏ కూటమి వారు తయారు చేసినటువంటి మేనిఫెస్టోలో ఆర్యవైశ్యులకు ప్రత్యేక స్థానాన్ని కల్పించినందుకు, అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాము అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టినందుకు మా ఆర్యవై సంఘాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఇంతటి స్థానాన్ని కల్పించడానికి ఎంతో కృషి చేసినటువంటి నాదెళ్ల మనోహర్ గారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము ఈ సందర్భంగా. జై వాసవి. నిన్న ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కూర్చున్న సభలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటిస్తూ గవర్నమెంట్లో చేరుస్తాం మా ప్రభుత్వం రాగాలి అని చెప్పిన దానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్యవైశ్యులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కారణం, కులదేవతని గౌరవించి కులాన్ని గౌరవించినట్లుగానే భావిస్తూ నేను వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంత ఈ మేనిఫెస్టోలో తయారు చేసేటప్పుడు ఈ వాతావరణాన్ని, ఈ కులాన్ని ఇంత హైలైట్ చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్లిన మనోహర్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.